స్ట్రగుల్ చేసుకోవడం, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయడం, ఎంటైర్ ఎకనామిక్ సెక్టర్ చాలా దెబ్బతిందండి. గత 5 సంవత్సరాలు తెలంగాణ బాగా అభివృద్ధి అయింది, హైదరాబాద్లో బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందంటే దానికి అట్లీస్ట్ 50% రెస్పాన్సిబిలిటీ మన ఆంధ్ర వల్ల అవుతుంది. ఇక్కడ ఏమీ గిట్టుబాటు అవ్వకపోవడం వల్ల ఇక్కడ డెవలపర్సు అందరూ వెళ్ళి పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టి తెలంగాణలో పెట్టి అక్కడ పెంచారు. సో ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే, గత ఇసుక పాలసీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉందో అది తిరిగి తీసుకొస్తామని ఇప్పుడే జియో నంబర్ 43 రిలీజ్ చేసి ఇసుక అనేది ఫ్రీగా ఉచితంగా అందరికీ దొరికే విధంగా చేయడం అనేది మీ అందరం అభినందిస్తున్నాము. మా పార్టీ తరఫున కూడా అండ్ మా కూటమి తరఫు నుంచి కూడా ఈ డిసిషన్ అనేది అభివృద్ధికి చాలా దారి చూపించాలని కోరుకుంటున్నాం. ఎంత డబ్బులు దొబ్బేశారనేది వేరే వేరే ఎస్టిమేట్స్ ఉంటాయి. ఇందాక బాబ్జీ గారు అన్నట్టు 50,000 కోట్లు, ఇంకో దగ్గర 10,000 కోట్లు ఎగ్జాక్ట్ అనేది ఇప్పుడు కొంచెం అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు డబ్బులు తినటమే కాదు ఎన్వైరాన్మెంట్ని కూడా బాగా డ్యామేజ్ చేశారు. సస్టైనబుల్గా ఏంటంటే సంవత్సరానికి ఇంత ఇసుక తీస్తే అక్కడ రివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనేది ఉంటుంది, అది కూడా వీళ్ళు పట్టించుకోకుండా టార్గెట్స్ పెట్టేసుకుని ఎంత కావాలంటే అంత తవ్వేయడం అనేది అనేక ప్రాంతాల్లో జరిగింది. మీ అందరు న్యూస్లో చూసుంటారు, అది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో వాళ్ళు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కరికి ఇచ్చేశారు కాంట్రాక్ట్ నెలకి ఇంత డబ్బులు కట్టాలి అని. ఆ డబ్బులు కట్టకపోతే వాళ్ళ మీద పడతారు. ఆ మానసిక ఒత్తిడి ఒక కాంట్రాక్టర్ తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నారు, ట్రైన్ కింద కొడుకున్నారని కూడా ఏదో ఒక న్యూస్ వచ్చింది. అంటే అంత స్థాయికి వెళ్ళిపోయింది. అంటే నేను విన్న సమాచారం ఏంటి అంటే ప్రభుత్వంలో ఉన్న కొందరు నీకు ఇచ్చిన టార్గెట్ నువ్వు ఎట్లా అచీవ్ చేస్తావో మాకు అనవసరం, ఆ టార్గెట్ ఇచ్చేసిన తర్వాత అదనంగా నీకు ఏదైనా మిగిలితే అది నీ జేబులో, మిగిలిపోయినా పర్వాలేదు మాకు సంబంధం లేదు. అంటే ఇలా ఆల్మోస్ట్ ఏంటంటే అది ఒక చాలా ప్రొఫెషనల్ కట్ త్రోట్ కాంట్రాక్ట్ లాగా తయారు చేసి అంత డబ్బులు సెంట్రలైజ్ చేసి సంపాదించుకున్నారు. ఇలా మన భూగర్భ సంపద ఇసుక ఒకటే కాదు, రకరకాల విధాల్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి. అందుకే మొన్న కూడా గవర్నమెంట్ దాని మీద రివ్యూ పెట్టింది, మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ కూడా అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు కోరేది ఏంటి అంటే ఈ ఉచిత ఇసుక పాలసీని అందరు సద్వినియోగం చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకుంటూ సస్టైనబుల్గా చేసి గవర్నమెంట్ ఒక కమిటీ కూడా పెడుతుంది, కలెక్టరు ఆధ్వర్యంలో మిగతా ఆఫీషియల్స్ అందరం కలిసి సరిగ్గా జరిగేటట్టు ఇసుక కూడా ఉచితంగా అందరికీ అందుబాటులో వచ్చేటట్టు చేస్తాం. అందరినీ కోరేది ఏంటంటే ఇది తిరిగి ఈ పాలసీని యూజ్ చేసుకుని మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాము. ఏదైతే రియల్ ఎస్టేట్ డెవలపర్సు కమర్షియల్ డెవలపర్సు అందరూ స్లో డౌన్ అయిపోయారు, తిరిగి పూర్వ వైభవం ఆంధ్ర రాష్ట్రానికి రావాలని మేము కోరుకుంటున్నాం. మా తరఫున రాజకీయంగా అంటే ఈ కూటమి ప్రభుత్వం నుంచి అంతా మద్దతు అందజేస్తాం అండ్ సస్టైనబుల్గా అండ్ ఎన్వైరన్మెంట్ పాలసీస్ అన్నీ పాటిస్తూ మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలి. అండ్ ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా గత 5 సంవత్సరాలు అన్నీ హాల్ట్కి వచ్చేసినాయి. మేము కట్టిన ఇల్లులు కూడా అలా ఖాళీగా ఉండిపోతే ఎండింగ్లో హడావుడి లేదో పెయింట్లు వేసేసి ఇద్దామని ట్రై చేశారు, కానీ అక్కడ వాటర్ లైన్లు ఎలక్ట్రిసిటీ లైన్లు లేకపోవడం వల్ల అవి కూడా అందజేయలేకపోయారు. ఇవాళ అవి కూడా మేము పూర్తి చేసి హౌసింగ్ కూడా పూర్తిగా అందరికి అందజేసేటట్టు పనిచేస్తాం. దిస్ ఇస్ ద పాయింట్. ఇంకేమైనా ఉంటే అడగండి. ఏదండి ఇది రిస్టోర్ చేస్తే అందుబాటులో ఉంటుంది అని విల్ టేక్ ఇట్ అప్పండి. ఓకే నెక్స్ట్. నేను చెప్పేసిన తర్వాత మీరు చెప్తారు కానీ చెప్పండి. సరే చెప్పండి. సరే సార్, అదండి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ ఆలోచన ఇసుక ప్రభుత్వం దాని మీద సంపాదించకూడదు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు రాజకీయ నాయకులు దాని మీద సంపాదించకూడదు, అది ప్రజలకి అందజేయాలనేది ఆలోచన. అంతే తప్ప చాలా రిజిడ్గా వెళ్ళి చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఎవరికి అందుబాటులో లేకుండా చేయకూడదనే ఆలోచన ఏం ప్రభుత్వంలో లేదు.
ఇట్లాంటి ఇదేంటంటే ఇలాంటి పాలసీస్ మనం డైనమిక్ గా వాచ్ చేస్తూ ఉండాలి కాబట్టి తప్పకుండా వాచ్ చేస్తాము, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక అందుబాటులో ఉండేటట్టు చేస్తాం. కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన మనం చేపట్టడం లేదు ఉమ్మడి జిల్లాలో.